మన ముఖ్య అతిథి పెద్దలు హరీష్ అన్న గారికి, నామా నాగేశ్వరరావు గారికి వేదిక మీద ఉన్నందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందున్నటువంటి నా సహచర కార్యకర్తలకు నాయకులందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, నేను అందరించిన 2 నిమిషాలే కాబట్టి 2 నిమిషాలు ఒక విషయం అయితే చెప్తాను. ఇప్పుడు మన కేసీఆర్ గారు మన నాయకులు ఏమన్నారంటే కరువు గురించి, ఈ కరువు వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు. దాని గురించి నేను ఒకటే నిమిషం చెప్తా ఉన్నాను. అది దయచేసి మీరందరూ మీ గ్రామాలలో కూడా ప్రచారం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఉదాహరణకు మనకు పొద్దున్నే 10 గంటల నుంచి 12 గంటల దాకా కరెంటు పోతుంది అనగానే ఇంట్లో ఏం చేస్తారన్న, ముందు ఏం చేస్తారు? చదువుకునే పిల్లలేమో ల్యాప్టాప్ రీఛార్జ్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకుంటారు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటారు. మహిళలు తక్షణం చేసే పని ఏం చేస్తారంటే నీళ్లున్నాయో లేవో అని ముందు ట్యాంక్ వేస్తారు, అంతేనా? మహిళలు ఇమ్మీడియట్ వేసేది మోటార్ వేసి నీళ్ళ ట్యాంకు నింపుతారు, ఎందుకంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో అని. కాబట్టి ఎండాకాలం వస్తా ఉంది, నీళ్లు చెరువులు లేవు ఎండిపోతాయి అని చెప్పి స్పృహ ఉంటే రేవంత్ రెడ్డి గారికి గోదావరిలో నీళ్లున్నాయి, లిఫ్ట్ చేయడానికి మోటార్లు ఉన్నాయి, లిఫ్ట్ చేసే నీళ్లను నిల్వంచుకోవడానికి రిజర్వాయర్లు ఉన్నాయి, రిజర్వాయర్ల నుండి చెరువులకు పొలాలకు రావడానికి కాలువలు ఉన్నాయి, అయినా నువ్వు మోటార్లు ఆన్ చేయలేదంటే కేసీఆర్ గారిని పుంగిన ఒక పిల్లలు చూపించి పుంగనిందాము చూసినప్పుడు తెలంగాణ ప్రజలంత అమాయకులే కాదు, నువ్వు ఉద్దేశపూర్వకంగా చెరువులను ఎండబెట్టి పంటను ఎండబెట్టినావు అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి దయచేసి ఇదే విషయాన్ని మీరు కూడా గ్రామాలలో అందరికీ చెప్పమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇప్పుడు మన హరీష్ అన్న లెక్క డిఈఓ స్కూల్కి పోయి ఇన్స్పెక్షన్ పోయి ఓ సార్ని అడిగిందంట, బాబు తెలుగు సార్ నువ్వు పంచపాండవుల గురించి చెప్పంటే ఆయన చెప్తాడట, పంచపాండవులు అనగానే మనం ఏమనుకుంటాం, నా ఇంకొకరు అనుకుంటాం కదా, పంచపాండవులు మంచం కోళ్ళవారు అన్నాడు, అనగానే నలుగురు అనుకుంటున్నాడు, పంచపాండవులు మంచం కోళ్ళవారు అని చూపించినాడు అంటే ముగ్గురు అనుకుంటాడు, పంచపాండవులు మంచం కోళ్ళవారే ముగ్గురు అని ఇట్లా చూపించి నోటితో ఇద్దరు అని చాక్పిస్తూ ఒక్కటి అని తీసినాడు. హరీష్ అన్న అమాయకు రాజుగారు నువ్వు ఏం చాలు అని పేరే పెరట నా పేరు రేవంత్ రెడ్డి అన్నాడు. నువ్వు చెప్పింది ఏంటి సన్నాసి, చేస్తున్నది ఏది? 420 అమ్మ చెప్పి చెప్పినావు, 6 గ్యారంటీలు అని చెప్పినావు, బస్సుల మహిళలకు ఒకటి ఉచితంగా పంపించుతున్నావు తప్ప ఏమీ చేయలేదు. తప్పకుండా నీకు ఖమ్మం పార్లమెంటులోని ప్రజలందరూ నీకు తగిన శిక్ష వేసి నామా నాగేశ్వరరావు గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే.